ఇక్కడ భాస్కర్ రావు గారిది ఈ షో షోకి రావటం, ఇనాగరేట్ చేయటం, దిస్ ఇస్ సంథింగ్ దట్ నేను అనుకోలేదు, ప్లాన్ చేయలేదు. ఆయనది ఇట్ సో హ్యాపన్ దట్ ఐ హ్యాడ్ పర్చేస్డ్ హిస్ పెయింటింగ్స్, ఆ ట్రీ ఆఫ్ లైఫ్ని చూసి నాకు అది ఇన్స్పైర్ చేసింది ఏమో కానీ, బట్ ఐ పర్చేస్డ్ ఇట్ ఫర్ అనదర్ ఫౌండేషన్. అది తీసుకొచ్చి పెట్టుకున్నప్పుడు మా కెమెరాస్ అండ్ మా వర్చువల్ మీడియా రూమ్లో అది రోజు మేము చేసే మీటింగ్స్ అప్పుడు మాతో పాటే ప్రతి మా ఇంటర్వ్యూస్లో కానీ మేము ఎవరితో ఇంటర్నేషనల్గా ఎక్కడ ఎవరితో మీటింగ్స్ చేసినా కూడా అదే ఆ పెయింటింగ్ అక్కడ అలా ఉండిపోవటం జరిగింది. నాకు చాలా స్ఫూర్తినిచ్చేది ఎందుకంటే ట్రీ ఆఫ్ లైఫ్ అంటేనే నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఐ హ్యాడ్ దట్ కనెక్ట్ విత్ దట్ కాన్సెప్ట్ ఇన్ అదర్ ఆర్ట్ ఫామ్స్లో కూడా. ఈ రకంగా భాస్కర్ రావు గారి పెయింటింగ్ని మా ఇంట్లో మా దగ్గర పెట్టుకోవటం అనేది కూడా మాకు ఒక పాండమిక్ మూలంగా అది ప్రపంచానికి కూడా తెలిసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ ఇట్ మేక్స్ మీ ఫీల్ వెరీ కంటెంట్ దట్ లైఫ్ హెస్ ఆల్వేస్ గివెన్ అస్ సో మెనీ వేస్ టు గివ్ బ్యాక్ టు సొసైటీ. భాస్కర్ రావు లాంటి వాళ్ళు ఇటువంటి వర్క్ చేస్తున్నారు, మాలాంటి వాళ్ళు కొంచెం చిన్నగా ఏదో కొద్దిగా వ్యాక్సిన్స్ గురించి తెలుసుకోవటం మూలంగా పిల్లల్ని పెద్దవాళ్ళని అందరినీ కాపాడడానికి ప్రయత్నాలు నేను చేస్తున్నాను. సో ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ అ ట్రీ ఆఫ్ లైఫ్ విద్ ఇన్ దెమ్ సెల్వ్స్. గాడ్ హెస్ బీన్ కైండ్ అండ్ డివినిటీస్ విత్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఐ థింక్ అందరూ హెల్త్ని ఇంపార్టెంట్గా తీసుకొని ఆల్ యువర్ ఐ విష్ యూ ద వెరీ బెస్ట్. ఐ విష్ భాస్కర్ రావు గారు టు హ్యావ్ మోర్ ఎగ్జిబిషన్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఇన్ మెనీ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఇంకా ఆయనకి మంచి గుర్తింపు రావాలి ప్రపంచం అంతా అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.